సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగుండ గ్రామంలో వెలసిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మంగారి దీక్షలు చేస్తున్నట్లు అర్చకులు ఎడల రాములు తెలిపారు. ఇక్కడికొచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు విరాళాలు అందించారన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు హుస్నాబాద్ నుండి బస్సు సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కినపేట మండలం రేగొండ గ్రామం గిద్దబండ అనే అటువంటి గుట్ట మీద శ్రీ శ్రీ పోతులూరి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు 120 సంవత్సరాల కింద నిలిచినటువంటి ఘనత. కాకపోతే అక్కడ మా నాయనలు 5 అన్నదమ్ములు ఆనాడు 120 సంవత్సరాల క్రితం అక్కడ దేవుడు నెత్తే గుడి కట్టిండ్రు. ఇప్పుడు మేము కూడా పూజ చేస్తున్నాం. మా తల్లిదండ్రులు కానీ మా నాయనలు ఎవరు లేరు. ఇప్పుడు ఆ స్థానంలో నేను చెప్తాను పూజ. ఇక్కడ ఏ సౌకర్యం లేదు. దేవునికి డెవలప్ కావాలి, ఒక ధర్మశాల కావాలి, ఈ గుడికాడికి దారి డాంబర్ రోడ్డు కావాలి, నీటి సౌకర్యం ఒక బోరు కావాలి. ఈ వీటిని చేయాలంటే మన ఎమ్మెల్యే సాబ్ గారు, మన హరీశ్రావు మంత్రి గారు వీళ్ళు సహకరిస్తే ఇక్కడ పనులు అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ నీటి సౌకర్యం కానీ, ధర్మశాల సౌకర్యం కానీ, దారి సౌకర్యం కానీ ఎందుకు రావాలంటే ఇక్కడ చాలా భక్తులు పాల్గొంటారు కాబట్టి నేను ఇక్కడ దీక్ష పొంది ఇక్కడ మాలలు వేసుకునేటోళ్ళకు మాలలు ఎత్తన్నా. 41 రోజు మాల, 31 రోజు మాల, 21 రోజు మాల, 11 రోజుల మాల మండలం. ఈ ప్రకారంగా నేను దీక్షలు పొందే వారికి దీక్షలు పొందించి ఈ మాలలు ఎత్తన్నా. మాలలు విరమాలలు చేస్తా నేను. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు చాలా ఇబ్బంది కాకుండా వచ్చిన జనాలకు ఇంత నీటి సౌకర్యం, ఇంత ధర్మశాల నీడ, ఇంత తొవ్వ దారి, ఇగో ఇది నేను కోరుకుంటున్నా. ఎమ్మెల్యే సాబ్ను, హరీశ్రావు మంత్రి గారిని వీళ్ళని కోరుకుంటున్నా. ఒక విగ్రహాల పేరు ఓకే. శ్రీ శ్రీ పోతులూరి విరాట్ పోతులూరి వీరభోగ వసంతరాయుడు ఈ స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కాకపోతే గోవిందమాంబ శంకరుడు, పార్వతి, గణపతి, వీరభద్రస్వామి, భద్రకాళి, ఈశ్వరిమాత, పొలేనిమాత, ఇక్కడ నవగ్రహాలు, ధ్వజస్తంభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఈ దుర్గమ్మ ఉన్నది, ఎల్లవతల్లి ఉన్నది, హనుమనులున్నాడు, మఠం మైసమ్మ ఉన్నది. కాకపోతే ఇక్కడ డెవలప్ కొరకు ఎవరైనా దాతలు దయచేసి ఇక్కడ బ్రహ్మంగారుకు కళ్యాణ మండపం ప్రారంభించబోతున్నాం. ఆ కళ్యాణ మండపానికి కానీ ఏ దేవునికి కానీ మీరు విరాళాలు స్వాకరించాలని కోరుకుంటున్నా. మా నాయనలు 5 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములలో మా చిన్నబాపు ఇక్కడ అర్చకుడు, పూజారి. కాకపోతే ఆయన తర్వాత నన్నే పెట్టిర్రు, నేనే ఉన్నా. మీ పేరు? నా పేరు ఏడెల రాములు, సన్నపు సింగరయ్య. మా నాయన పేరు సింగరయ్య, మా అవ్వ పేరు ఎంకవ్వ. నేను ఇప్పుడు అర్చకుణ్ణి, నిత్య అర్చన చేస్తాను భగవంతునికి, నిత్య పూజ చేస్తాను. 15వ సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరానికి.